దేశాన్ని పట్టిపీడిస్తున్న నిజమైన ఆర్థిక నేరస్తులందరూ పార్లమెంటు రాజ్యసభలో దర్జాగా కూర్చున్నారని సిపిఐ నేత నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నల్లధనంపై జరుగుతున్న యుద్ధానికి సామాన్యులు మాత్రమే ఇబ్బందులు చవిచూస్తున్నారని, దేశాన్ని అడ్డంగా దోచుకున్న ఆర్థిక దోపిడీదారులు 270 మంది పార్లమెంటులో, 160 మంది రాజ్యసభలో దర్జాగా కూర్చున్నారని మండిపడ్డారు. పెడుతుంటారు అంతకాయ చెప్తుంటారు. మరి దేవాలయం కడ నిజం చెప్పాలి. నిజం చెప్పి నిజం ఆ ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తే మంచిది. ఇక్కడ దేవుడికి ఏమో బంగారు పీఠం పెట్టి అడిగిపోయి దోపిడీ చేసేటువంటి ఒక ఎకనమిక్ డకాయిట్స్గా ఆర్థిక నేరస్తులుగా మారిపోతున్నారు. ఆర్థిక నేరస్తులుగా మారిపోయే వాళ్ళు దాదాపుగా ఆర్థిక